హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుమధు లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను చార్మినార్ బ్యాంగిల్స్ అండ్ హారము, ఇంకా మేము చేసుకున్నటువంటి స్నాక్స్, మా పిల్లలు ఏమి డ్రాయింగ్స్, మా పిల్లలు వేసినటువంటి డ్రాయింగ్స్, ఇంకా మేము సండే రోజు ప్రిపేర్ చేసుకున్నటువంటి కర్రీ, అలా నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చార్మినార్ బ్యాంగిల్స్ ఎంత కలర్ఫుల్గా చాలా చాలా బాగున్నాయి కదండి. ఇదైతే సింగిల్ బ్యాంగిల్ ప్లస్ సెట్లో కూడా వచ్చిందండి. ఇది వచ్చేసి సెకండ్ మోడల్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా గ్రీన్ అండ్ రెడ్ కలర్, మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉంది. చాలా బాగుందండి ఇది. మనకి గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కొంచెం సెంటిమెంట్ కదండి. సో అలాంటి మట్టి బ్యాంగిల్స్ ఇప్పుడు ఎవరూ వేసుకోవట్లేదు. సో అలా వేసుకోని వాళ్ళకి ఇలా ఒక అవకాశం వచ్చినట్టు ఇలా గ్రీన్ అండ్ రెడ్ కలర్స్లో బ్యాంగిల్స్ సెట్ చేస్తారు. ఎంత బాగున్నాయో కదా కలర్ఫుల్గా, చాలా చాలా బాగున్నాయండి. నాకైతే బాగా నచ్చాయి చార్మినార్ బ్యాంగిల్స్. ఇదొక సెట్ అండి, చూడండి ఎంత పెద్ద సెట్. ఫుల్ ఒక హ్యాండ్కి వేసుకుంటే మాత్రం ఇంకా చెయ్యి అంతా నిండిపోద్దేమో అన్నట్టుగా అనిపించింది నాకైతే. చాలా చాలా బాగుందండి ఇది ఒక సెట్ ఫ్రెండ్స్. ఇది ఎక్కువ సీజెడ్ స్టోన్స్ అంటారు కదా అలాంటి వైట్ స్టోన్స్ తోటి, బ్లూ గ్రీన్ అండ్ రెడ్ ఇంకా గోల్డ్ కలర్ స్టోన్స్ తోటి చాలా చాలా బాగున్నాయండి. ఇది కూడా ఈ సెట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే టూ బ్యాంగిల్స్ అండి, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్క బ్యాంగిల్ కొంచెం డిఫరెంట్గా ఉందండి, ఇది కొత్త మోడల్ లాగా ఉంది. ఇంకా మనం వన్ హ్యాండ్కి వన్ బ్యాంగిల్ వేసుకుంటే హ్యాండ్ అంతా ఫుల్ అయిపోతుందండి. ఇది హ్యాండ్కి వేసుకొని చూపిద్దామంటే సైజ్ అయితే చాలా చిన్నగా అయింది. సో నా హ్యాండ్కి అయితే పట్టలేదు. సో నేను ఇలా వీటిని మామూలుగా చూపించానండి. మిర్రర్స్ తోటి స్టోన్స్ తోటి చాలా చాలా బాగుందండి. ఇంకా మామూలుగా కొన్ని గోల్డ్ కోటెడ్ బ్యాంగిల్స్ అలాగే హారమ్స్ ఉన్నాయండి. మా ఫ్రెండ్ అయితే ఇవి తీసుకొచ్చారు సేల్ చేద్దామని. సో నేనైతే కొన్ని రోజులు లేట్గా వెళ్ళటం వలన చాలా స్టాక్ మొత్తం అయిపోయిందండి, కొంచెం కొంచెంగానే మిగిలిపోయింది. అందుకే నేను మీతో కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను. స్టార్టింగ్లో అయితే ఇయర్ రింగ్స్ చాలా చాలా మోడల్స్, ఇంకా హారమ్స్ కూడా చాలా ఉన్నాయంటండి. సో ఇప్పుడైతే ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళి స్టాక్ తీసుకొచ్చినప్పుడు నేను కంపల్సరీ ఏమేమి తీసుకొచ్చారని మొత్తం షేర్ చేసుకుంటానండి, ఎందుకంటే అన్ని ఐటమ్స్ చాలా చాలా బాగున్నాయి కదా. సో అందుకే నేను మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను. నాకైతే అన్నీ చాలా బాగా నచ్చాయండి, కానీ కరెక్ట్గా సెట్ అయ్యే సైజ్ అయితే ఏమీ లేదు. అందులో నేను ఇంతకుముందే ఒక టూ సెట్స్ తీసుకున్నాను, అవి ఇంకా మంచిగానే ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే నేను ఇంకా తీసుకోలేదండి, చాలా చాలా బాగున్నాయి కానీ. సో ఇది ఫ్రెండ్స్ ఇంకా నేను చూపించాలనుకుంటే చార్మినార్ బ్యాంగిల్స్. నాకైతే గ్రీన్ అండ్ రెడ్ కలర్ బ్యాంగిల్స్ అయితే బాగా నచ్చాయి. ఇవి కూడా చాలా హెవీగా అనిపించాయండి. మీకు కూడా నచ్చాయా ఫ్రెండ్స్ ఈ బ్యాంగిల్స్? ప్లీజ్ మీకు కూడా నచ్చినట్లయితే నాకు ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నేనైతే ఒక స్నాక్ ఐటెం తయారు చేశానండి, అది పుట్నాల పప్పు ఉంటుంది కదా. సో నేనైతే పుట్నాల పప్పుతో చేశాను. దాంతో ఎలా చేశాను అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నానండి. ముందుగా కొంచెం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేడి చేసుకున్నాను. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఈ పుట్నాల పప్పు ఉంటుంది కదండి, సో అది కొంచెం వేసుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకున్న తర్వాత కొంచెం అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఈ స్నాక్ ఐటెం మాత్రం నాకు మా ఫ్రెండ్ చెప్పిందండి, ఇలా చేస్తే చాలా చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్పారు. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలైతే చాలా బాగా తిన్నారంట. సో నేను ఇలా మా పిల్లలకి ఒకసారి ట్రై చేశానండి, కానీ మా పిల్లలకు మాత్రం నచ్చలేదు, టేస్టీగా లేవంట. సరే, సో వాళ్ళైతే ఇష్టంగా తినలేదండి. ఇంకెప్పుడు చేయొద్దు ఇలాంటి స్నాక్ ఐటెం అని కూడా నాకు చెప్పారు. సో ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఒక బౌల్లో తీసుకొని దానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం కారం కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒకసారి బాక్స్ని కొంచెం పైకి కిందకి ఊపితే లోపల సాల్ట్ అండ్ కారం అనేది మనం ఫ్రై చేసుకున్నటువంటి పప్పుకి మంచిగా పడుతుందని చెప్పేసి నేను ఇలా చేశాను. సో ఫైనల్గా ఇలా స్నాక్ ఐటెం అయితే రెడీ అయిపోయింది, కానీ మా పిల్లలు మాత్రం తినలేదు. సో మా పిల్లలు ఇంకా స్నాక్ ఐటెం అయితే ఇష్టంగా తినలేదు కదా. సో ఇంకా నేనైతే వాళ్ళకి పాలు పోసేసి మేమైతే ఇలా టీ ప్రిపేర్ చేసుకున్నామండి. ఇంకా టీ తాగటం అయిపోయిన తర్వాత నేనైతే మీకు ఈ వీడియోలో ఇంకొక విషయం కూడా షేర్ చేస్తున్నాను. అదేంటంటే మొన్న డ్రెస్ టాప్ ఎలా కట్ చేయాలో చూపించాను కదా, సో ఇప్పుడు నేను కింద ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్. ముందు ప్యాంట్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా ఓపెన్ చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి టూ లెగ్స్ అనేవి సపరేట్గా వస్తాయి. సో ఇలా మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి.
ఇలా టూ లెగ్స్ టూ లేయర్స్గా వస్తాయి కదండి. క్లోజ్ చేసిన లేయర్ మనం ముందుకు వచ్చేటట్లు పెట్టుకొని ఓపెన్ లేయర్ మాత్రం మనకు అవుట్ సైడ్గా పెట్టుకుంటే సెట్ అవుతుంది. తర్వాత దీని మీద మనం ఏ ప్యాంట్ అయితే కొత్త తీసుకోవాలనుకుంటున్నామో ఆ ప్యాంట్ని తీసుకోవాలని పెట్టేసుకోవాలి. సో ఇలా ఆది ప్యాంట్ అనేది కరెక్ట్గా నీట్గా ఫోల్డ్ చేసి దాని మీద వేసుకోవాలండి. సో ఇక్కడ మనకి లెగ్స్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాయో ప్లస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే ఎండ్ అవుతాయో అంతవరకే పెట్టుకోవాలండి. ఫస్ట్ చూస్తున్నారు కదా, ఇక్కడ లెగ్స్ అనేది కరెక్ట్గా ఫోల్డింగ్స్ అనేవి లేకుండా నీట్గా సెట్ చేసుకుంటున్నారు. సో ఇలా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత మనకి కాళ్ళు ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు మనం ఇంకా ఆదిలాగా గీసేసుకొని కట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా కట్ చేస్తున్నారో. ఇప్పుడు మనం కట్ చేసేది లెగ్స్ అండ్ కిస్తా పార్ట్ ఉంటుంది కదండి, సో అది కట్ చేస్తున్నాము. తర్వాత నడుము పార్ట్ మాత్రం తర్వాత కట్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి సో ఇలా కిస్తా పార్ట్ అండ్ లెగ్స్ పార్ట్స్ వరకు మనం కంప్లీట్ చేసుకోవాలండి. దీనికి కొంచెం ఖర్చు ఎక్కువ కావాలని చెప్పేసి కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టేసి కట్ చేస్తున్నాము అంతే, వేరే అయితే ఏం లేదండి. టూ లైన్స్ ఎందుకు గీస్తారు అనుకోవద్దు, కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టి కట్ చేశారు. ఇలా కట్ చేసిన తర్వాత వన్ సైడ్ క్లోజ్ చేసిన సైడ్ ఉంటుంది కదండి, సో అది కూడా కట్ చేసుకొని మనకి రెండు కాళ్ళు అనేవి ఎలా ఉంటాయో అలా చేసేసుకొని పెట్టేశారండి. మనం ఇంకా కాలు ఒక కాలు కింద నుంచి చక్కగా కిస్తా వరకు మళ్ళీ ఇంకో కాలు కింద వరకు వెళ్ళిపోతే మనకి నడుము పార్ట్ తప్పించి కింద పార్ట్ మొత్తం ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. సో ఇలా ముందు లెగ్స్ పార్ట్ వరకు కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా నడుము పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలని నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేసింది కట్ చేయాలని చెప్పాను కదా, సో ఇలా కట్ చేసి పక్కన పెట్టేశారండి. సో ఫైనల్గా కిస్తా అండ్ లెగ్స్ పార్ట్ అనేది ఇలా వచ్చింది ఫ్రెండ్స్. తర్వాత పైన నడుము ఎలా కట్ చేసుకుంటున్నారు ఇప్పుడు నేను మీకు పెడుతున్నాను. మనం ప్యాంట్స్ లెగ్స్ కట్ చేసినప్పుడు పక్కన పీస్ వచ్చింది కదండి, కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే పక్కన తీసుకోవాలి, మామూలుగా చిన్నపిల్లలకైతే పైన సరిపోతుంది. సో ఇప్పుడు దీనికి మాత్రం పక్కన తీసుకుంటున్నారండి నడుము పార్ట్ కరెక్ట్గా. ఆ ప్యాంట్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసేసి అది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఇంకా లైన్ మార్క్ చేసేసుకొని ఇంకా కట్ చేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా ఇక్కడ కరెక్ట్గా గీసేసి ఇలా కట్ చేసుకుంటున్నారు. సో ఫైనల్గా ఈ టూ పార్ట్స్ అనేది ఇలా వస్తుందండి. పైన ఇంకా మనం థ్రెడ్ పెట్టుకోవడానికి దాన్ని కొంచెం ఫోల్డ్ చేసుకునేంత ఎక్స్ట్రా పెట్టేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఇక్కడ ఫోల్డింగ్ కింద మాత్రం పెట్టేసుకోవాలి. సో ఇలా ప్యాంట్ కటింగ్ చాలా సింపుల్గా అయిపోతుందండి. తర్వాత నేను వీడియోస్లో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. తర్వాత మాకైతే ఈరోజు దీపావళి వచ్చిందండి, చూస్తున్నారు కదా మా పిల్లలు ఇంకా క్రాకర్స్ చక్కగా పేల్చుకుంటున్నారు. తర్వాత ఇంకా మేము నైట్ డిన్నర్లోకి అయితే ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాం అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్. ఈరోజు కర్రీ అయితే పప్పు చేశానండి. ఈ పప్పు కాంబినేషన్ చిప్స్ బాగుంటాయి అని చెప్పేసి చిప్స్ తీసుకున్నాను. ఈ చిప్స్ ప్యాకెట్ వచ్చేసి 13 రూపీస్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇంకా ఇలా ఈ చిప్స్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను. వీటి మీద అయితే కాస్ట్ లేదండి, మినిమం 15 to 20 బిలోనే ఉన్నాయి. ఈ చిప్స్ ప్యాకెట్స్ అయితే చాలా సింపుల్గా చాలా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయండి. మేము ఒకసారి సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. చాలా చాలా మోడల్స్ ఉన్నాయి ఇంకా రకరకాలుగా. హెల్త్కు మంచిదని చెప్పేసి బీట్రూట్ చిప్స్ కూడా వచ్చాయండి, కానీ అవైతే మేమేం తీసుకోలేదు. సో మా పిల్లలు మాత్రం ఇవి సెలెక్ట్ చేశారండి, అందుకే ఇవి మాత్రమే తీసుకున్నాము ఈ 3 టైప్స్. సో ఇలా ఈ 3 టైప్స్లో వాళ్ళకి మధ్యలో వచ్చేసి ఇవి కావాలంట, సో ఇవి ఈ చిప్స్ కావాలంటండి. సో నేను అందుకే కొంచెం ఓపెన్ చేసేసి వాళ్ళ కోసం ఈ చిప్స్ అనేవి రెడీ చేసి పెట్టాను.
ఈవినింగ్ పప్పు అయితే మేము రెడీ చేసామండి. పప్పులోకి స్నాక్ ఐటమ్స్ కూడా వేయించుకొని పెట్టేసుకున్నాను. తర్వాత మా ఓనర్ ఆంటీ గారు బుడంకాయలు ఉంటాయి కదండి, బుడం దోసకాయలు, వాటితో ఆవకాయ పెట్టారంట. సో ఆ ఆవకాయ వచ్చేసి ఇలా ఉందండి, చాలా కలర్ఫుల్గా బాగుంది కదా. మీలో ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్ బుడం దోసకాయతో ఆవకాయ పెడతారని చెప్పేసి? సో నాకైతే తెలియదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇక్కడ. ఈ యూట్యూబ్ వల్ల ఎన్నో కొత్త కొత్త విషయాలు అయితే తెలుసుకుంటున్నామండి పక్కాగా. తర్వాత ఇంకా మా పిల్లలు మాత్రం ఇంకా డ్రాయింగ్ వేస్తున్నారు, చూస్తున్నారు కదా వాళ్ళు ఎటువంటి బొమ్మలు వేస్తున్నారని, మీరు కూడా ఒక్కసారి చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, సో ఇది ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో ఎలా ఉందండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బై బై ఫ్రెండ్స్.